హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మహానాడు వాయిదాకు ఆ భయమే కారణమా? పసుపు పార్టీ టీడీపీ ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు వేడుకలను ఈసారి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వాయిదా వేశారు. ప్రతి ఏటా 2 లేదా 3 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన తీర్మానాలు చేయడం ఆనవాయితీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఇది కొనసాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో దానిని వాయిదా వేయడంతో చర్చ మొదలైంది. కరోనా కారణంగా 2 ఏళ్ల పాటు అసలు మహానాడును పార్టీ నిర్వహించలేదు. 2014 మే 16 ఎన్నికల ఫలితాలు వచ్చి టీడీపీ విజయం సాధించినా మహానాడును నిర్వహించలేదు. 2019 మే 23 ఎన్నికల ఫలితాలలో టీడీపీ పరాజయం పాలైంది. దీంతో అప్పుడు కూడా మహానాడును నిర్వహించుకోలేదు. 2 ఏళ్ల క్రితం 2022 ప్రకాశం జిల్లాలో, 2023 రాజమండ్రిలో మహానాడు కార్యక్రమాన్ని పార్టీ నిర్వహించింది. ఈ ఏడాది మే 13 తెలంగాణ ఆంధ్రాలలో పోలింగ్ ముగిసింది. జూన్4 శాసనసభ లోక్సభ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ప్రతి ఏటా మే 27, 29 తేదీల మధ్యన మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే ఈసారి జూన్4 కౌంటింగ్ కోసం పార్టీ నేతలు కార్యకర్తలు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇప్పటికే 60 రోజుల ఎన్నికల ప్రచారంలో రాత్రి పగలు కష్టపడి పనిచేసిన లీడర్లు కేడర్ ఇప్పుడు రిలాక్స్ మోడ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వెనువెంటనే మహానాడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులను సిద్ధం చేయాలి. ఎన్నికల తరువాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య కూడా నెలకొంది. ఇప్పుడు మహానాడు అంటే దాని ప్రభావం కౌంటింగ్ మీద పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే కేవలం గ్రామ గ్రామాన పార్టీ జెండాలు ఎగరవేసి రక్తదానాలు అన్నదానాలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. జూన్4 ఎన్నికల ఫలితాలను బట్టి మహానాడు భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెబుతున్నారు.